నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు అక్షయ తృతీయ మరి మళ్ళీ వచ్చేస్తుంది అతి త్వరలోనే అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి అని అందరికీ గుర్తొస్తుంది మరి నిజంగా అక్షయ తృతీయకి బంగారం కొనాలంటారా అది కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనం బంగారం కొనగలమంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఎక్కడ చెప్పలేదమ్మా శాస్త్రంలో ఈ రోజు చేయాల్సింది ఏమిటి అంటే ఒక చక్కగా కుండ కొనుక్కొని కుండలో నీళ్లు వేసి దాన్ని దానంగా ఇవ్వమని చెప్పింది నీటితో నిండి ఉన్నటువంటి కుండని దానంగా ఇవ్వాలి ఎందుకు అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి మనకి లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆహారము పానీయం నీరు గాలి చంద్రుడు ఈ వాటరు ఈ కొండ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఇవ్వడం ద్వారా మీకు అక్షయము అంటే క్షయం కాకుండా ఉంటుంది అంటే వీటికి మీకు తగ్గు అంటే వీటికి మీకు లోటు ఉండదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇవి ఎందుకంటే ఇవి ఇవ్వడం ద్వారా మీరు దాహంతో చచ్చిపోవడం ఉండదు లైఫ్లో దాహం అయ్యో నీరు దొరక్క ఇదైపోతున్నామండి అనేటువంటి బాధ ఉండకుండా చేస్తుంది అక్షయత్రీత రోజు మీరు అదిస్తే ఓకే అలాగే ఫుడ్కి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాటర్కి చంద్రుడు కారకుడు చంద్రుడు ఫుడ్ కారకుడు కుండకి ఆ మట్టితో చేసినట్టు కుండకి శని కారకుడు అంటే ఆయుధాయం ఈ మూడు పుష్టిగా ఉండాలి అంటే అక్షయతృతీయ నాడు మీరు ఇవ్వాల్సినటువంటి దానము చక్కటి కొత్త కుండను తెచ్చుకొని మంచి నాణ్యతమైన కుండ మంచినీళ్ళలో వేసి అలా దానం ఇవ్వాలి అది ఎవరికి దానం బ్రాహ్మణుడికి ఇవ్వాలి అయితే మీరు అడగచ్చు ఎందుకంటే బ్రాహ్మణుడికి ఇవ్వాలా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా అంటారు మీరు ఇక్కడ రెండు కారణాలు ఒకటి దానం ఇవ్వడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి ఒకటి ఆ వాళ్ళకి అవసరం ఉంది మీరు ఇస్తున్నారు తప్పులేదు ఎవరికైనా ఇవ్వచ్చు అయితే ఇచ్చేటప్పుడు మీరు బిచ్చగాడికి ఇచ్చిన గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడికి ఇచ్చిన మీరు దానం ఇచ్చేటప్పుడు ఆ బిచ్చగాడిని ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి ఈశ్వరుడికి ఇస్తున్నా అనే భావంతో ఇవ్వాలి ఏదో నా దగ్గర నాలుగు డబ్బులు ఉన్నాయి గొప్పగా పది రూపాయలు పడేస్తున్నా అనే ఫీలింగ్తో ఇస్తే మీరు ఇచ్చినటువంటి దానానికి ఎక్కడ కూడా ఫలితం ఉండదు ఇది శాస్త్రంలో ఉన్నది సాక్షాత్ పరమేశ్వరుడే ఆ రూపంలో ఉన్నాడని చెప్పి భావిస్తే మీరు పది రూపాయలు ఇవ్వగలగాలి అయితే మీకు ఈ దానం ఈ కొండని బ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వాలండి ఇతనికి ఇవ్వకూడదు అంటే ఆశీర్వచనం అనేటువంటిది లభిస్తుంది ఇప్పుడు బ్రాహ్మణుడికి ఇస్తారు అతని రోజు ఏంటి స్తోత్రాలు చదువుతూ ఉన్నటువంటి అదే వాక్కుతోని ఆశీర్వదిస్తాడు మనం బ్లెస్సింగ్స్ పొందినప్పుడు ఏమవుతాయి మనకు ఉన్నటువంటి కొంత కర్మలు తొలగిపోతాయి కదా భగవత్ ఆశీర్వచనం రావడం ద్వారా కొంత ఇది అవుతుంది మీకు ఇంకో పది కొండలు పది పేదవాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు పదేంటి ఏంటి వంద ఇవ్వండి తప్పు లేదు ఒకటి మాత్రం బ్రాహ్మణుడికి ఖచ్చితంగా మిగిలిన ఏమైనా ఇవ్వాలనుకుంటే పేదవాళ్ళు ఉన్నారు లేదా చాలా మంది ఏం చేస్తారు ఎండాకాలంలో కుండలు పెట్టి వాటర్ సప్లై చేస్తారు అది చాలా మంచి పద్ధతి పెద్ద పెద్ద కుండలు పెట్టుకొని చలివేంద్రాలు పెడుతుంటారు చూసారా వెళ్ళే వాళ్ళకి దాహం తీర్చడం మజ్జిగలు ఇవ్వడం ది బెస్ట్ వే అయితే అక్షయతృతీయ రోజు ఇవ్వడం మాత్రమే ఇది ఇవ్వాలి దీంతోపాటు మీకు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క విషయాన్ని చెబుతూ ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు ఈ జన్మలో ఉదాహరణకి ఎవరికైనా సరే చదువు సరిగ్గా సాగటం లేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో బుధుడి యొక్క స్థితి పాడైంది దానికి కారణం ఏంటి కృతజన్మలో జన్మలో ఏదో విద్యా సంబంధించిన దోషం చేశాడు అందుకని ఈ జన్మలో విద్యా సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది కడుతున్నాడు అందుకని ఏం చేయాలి బుధుడికి సంబంధించినటువంటి దానం ఇవ్వాలి అంటే ఏంటి పెసలు కొండతో పాటు పెసలు కూడా దానం ఇస్తే విద్యా సంబంధించిన విషయంలో బాగుంటుంది అలాగే ధన సంబంధించిన ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పటినుంచో దానికి కారకుడు ఎవరు శుక్రుడు ధనానికి శుక్రుడు కారకుడు అండ్ గురువు కూడా కారకుడు అయితే లిక్విడ్ క్యాష్కి సహజంగా రెగ్యులర్గా ఉండేటువంటి మనీకి శుక్రుడు కారకుడు కంఫర్ట్స్కి వాటికి అలాగే చంద్రుడు కూడా కారకుడు అవుతాడు అలాంటప్పుడు ఏం చేయాలంటే శుక్రుడికి సంబంధించింది కానీ చంద్రుడికి సంబంధించింది కానీ గురువుకి సంబంధించింది కానీ ఈ మూడుట్లో ఏదైనా ఒకటి దానం ఇవ్వచ్చు అక్షయతృతీయ నాడు అంటే శుక్రుడు అంటే బొబ్బర్లు ఒక తెలుపు రంగు వస్త్రము గురువు కంటే శనగలు పసుపు రంగు వస్త్రము అదేవిధంగా చంద్రుడు అంటే బియ్యము తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వవచ్చు అలా కాకుండా కొంతమందికి నిత్యం ఏదో ఒక రోగం కలుగుతూ ఉంటుంది ఎప్పుడేదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటూ ఉంటుంది శనికి సంబంధించింది ఇవ్వాలి అయితే ఎలా ఇవ్వాలి నల్ల నువ్వులు ఇస్తారు చాలా నల్ల నువ్వులు అసలు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే మీరు ఏదైనా దానం ఇచ్చారు ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడమ్మా మీకు చక్కగా ఒక ఏదో సంథింగ్ ఒక టేబుల్ కార్డ్ ఏదో గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి మీ ఫ్రెండ్ ఎవరో స్త్రీయో పురుషులు ఎవరో ఇచ్చారు మీకు అది పాడైపోయింది అసలు మీరు అది పెట్టుకోవడానికి కూడా పనికిరాదు అందులో ఏం మోగో ఎందుకు ఇచ్చాడు నాకు ఇవ్వకుండా ఉంటే బాగుంది కదా అనుకుంటాం అంతే కదా నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి ఇస్తే అసలు ఆ నల్ల నువ్వులు ఎవరైనా తింటారా అసలు మరి ఎందుకు ఇవ్వాలని వచ్చింది గురువు గారు తెలియక అది నల్ల నువ్వులు అసలు ఇవ్వకూడదమ్మా అమ్మా తెల్ల నువ్వులు ఇస్తే వాళ్ళు కనీసం అంత పచ్చడో ఉండలో ఏదో చేసుకుంటారు బెల్లం వేలు చిమ్ని ఉండలు చక్కగా బలం వస్తుంది ఆ ఉ ఆ ఉండలు ఇంట్లో పిల్లలకు పెడితే ఆ పిల్లలకు బలం వస్తుంది అతను తింటే అతనికి కొంత బలం వస్తుంది ఐరన్ కాల్షియమ్స్ పెరుగుతాయి తెల్ల నువ్వులు ఇవ్వాలి అప్పుడు రోగ సంబంధించినటువంటివి తగ్గుతాయి అలాగే ఆయిల్ ఇవ్వచ్చు రోగం ఏదైనా దీర్ఘ ఉన్నాయి అయిపోతాయి అలా కాకుండా కొంతమందికి మాటిమాటికి గొడవలు జరుగుతుంటాయి స్త్రీలలో ఇళ్ళలో ప్రతిసారి గొడవేనండి మా అత్తగారితో గొడవ మా ఆడపడి గొడవ భర్తతో గొడవ భార్యతో గొడవ కొడుకులతో గొడవ అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కందులు దానంగా ఇవ్వాలి అంటే రెడ్ కలర్ క్లాత్ అండ్ కందులు బావు కందులు రెడ్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వాలి అలా కాకుండా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు లేదా ప్రమోషన్స్ రావట్లేదు క్షయం కానటువంటి రోజు కదా మీరు ఇస్తున్నారు అక్షయ తృతీయ అంటే అది క్షయం కాకూడదు వాడికి అందుకని ఏం చేస్తాం చక్కగా గోధుమలు తీసుకొని రెడ్ కలర్ క్లాత్ గోధుమలు కలిపి అంటే క్లాత్లో ఏం చుట్టక్కర్లేదు క్లాత్ వేరుగా ఉండొచ్చు జాకెట్ బట్ట అండ్ ఇది దానంగా ఇవ్వండి కొంతమందికి ఆటంకాలు కలుగుతుంటాయి ప్రతి విషయానికి ఆటంకం కలుగుతుంటుంది ఏ పని చేద్దామని ఆటంకాలు కలుగుతుంటాయి అప్పుడు ఉలవలు దానంగా ఇవ్వాలి ఉలవలు కిలోంబా ఉలవలు అండ్ మల్టీ కలర్ క్లాత్ ఈ రెండు కలిపి కనుక దానంగా ఇచ్చినట్లయితే ఆటంకాలు తగ్గుతాయి ఇంకొంతమందికి అబ్రాడ్కి వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటుంది బయట దేశానికి వెళ్ళాలండి మేము వెళ్ళకపోతున్నాం ఎంత ట్రై చేసినా ఆ వీసా ప్రాబ్లం అని ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం వస్తుందని మినుములు బియ్యము కలిపి ఇచ్చినట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి విదేశాలు వెళ్ళడానికి బియ్యము మినుములు తెల్లనువులు మూడు కలిపిస్తే ఇంకా మంచిది ఆ రకంగా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం అంటే ఏంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లానికి తగ్గినటువంటి ఏదైతే గ్రహం ఉంటుందో దానికి సంబంధించినటువంటి గ్రహ సంబంధించినటువంటి పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వాలి అంటే అవి అక్షయం క్షయం కాకుండా ఉండి అక్షయంగా ఎప్పటికీ ఉంటాయి చక్కగా వాటికి లోటు ఉండదు బంగారం కొనమని చెప్పలేదు మీకు వీలుంటే బంగారం ఇవ్వాలి బంగారం ధనం ఇవ్వాలి ఇవ్వాలి చెప్పాలంటే వీళ్ళు కొంటారు కాబట్టి కొంటుంటారు కొనడం వల్ల మీకేమొస్తుంది ఎవరు అవ్వదు ఎప్పుడు డబల్ అవుతాయి చెప్పమంటారు బంగారం మంగళవారం రోజు కొనండి బంగారం బంగారం మీరు మళ్ళీ బంగారం కొంటూనే ఉంటారు మంగళవారం చాలామందికి తెలియదు మంగళవారం మీరు ఏది కొంటే మళ్ళీ ఇంకోసారి కొనేలా చేస్తుంది కానీ రిపేర్ చేయించకూడదు మంగళవారం నాడు తీసుకెళ్ళి మంగళవారం వెయిట్ చేసినా డబ్బులు అవుతుందంటారు నిజమేనా నిజమే డబల్ అవుతుంది అంటే డబల్ టైం చేస్తాం బంగారం కొన్నా ఇంకోసారి కొంటే మీ దగ్గర డబ్బులు ఉన్నట్టే కదా అలానే మంగళవారం రోజు రిపేర్ చేయించకూడదు మళ్ళీ రిపేర్కి వెళ్తుంది బండి కారు ఉంది మంగళవారం రిపేర్ ఇచ్చిన వల్ల రిపేర్ అవుద్ది అప్పు చేయకూడదు మళ్ళీ అప్పు చేస్తారు అట్లా అవి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ మంగళవారం అనేటువంటి కాన్సెప్ట్ మంగళడు అంటే మంది మిస్ కాన్సెప్ట్ ఏంటంటే మంగళము అనేటువంటి అర్థం తెలియక మంగళం అంటే శుభము అని అర్థం అంటే ఇచ్చేటువంటి వారము మంగళవారం అంటే ఆ ఇచ్చేటువంటి వారం రోజు అన్నీ శుభకార్యాలు చేయాలి అంటే అలా అని మళ్ళీ ముహూర్తాలు పెట్టడానికి మంగళవారం కాదు శుభకార్యం అంటే అదనుకోకండి ఎందుకంటే అది ముహూర్త దోషం ముహూర్త సంబంధించిన వాటిలో మంగళవారం ఆదివారం శనివారం ఇట్లా కొన్ని వారాలు ఉన్నాయి ఆ రోజుల్లో చేయకూడదు వారదోషం అంటారు కానీ వస్తువు కొనేటప్పుడు మాత్రం మంగళవారం కొనవచ్చు మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి ఒక లక్ష రూపాయలు ఎవరికో మీరు అప్పు ఇచ్చారు మంగళవారం రోజు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు మళ్ళీ ఇస్తారు వాళ్ళు తీసుకొచ్చి అప్పు తీర్చేయాలి కదా అప్పు మీరు తీర్చొచ్చు కానీ అప్పు చేయకూడదు మంగళవారం గుర్తుపెట్టుకోండి అప్పు తీరుస్తే తీర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అప్పు చేస్తే చేస్తూ వెళ్తూ ఉంటారు మంగళవారం ఒకసారి అప్పు చేశారు ఇంకొక అప్పు ఇంకొక అప్పు ఇంకొక అప్పు పెరిగిపోతూ ఉంటారు తీర్స్తూ పోయారు తీర్చుకుంటూ వెళ్ళిపోతారు ఎంత అప్పైనా తీరిపోతుంది మరి అక్షయ తృతీయ రోజు ఇంకా ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి గురుగారు అక్షయ తృతీయ రోజు యాక్చువల్గా చేయాల్సినవి ఏమిటి అంటే ఒకటి దానం ఇవ్వడము రెండు వీలైతే అభిషేకం చేసుకోవడం చేసుకోవాలి మూడోది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన అంటే అమ్మవారిని ఎలా ఆరాధించాలి అంటే అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి వారు కూడా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ కూడా అమ్మవారంత అలంకరణ చేసుకొని చేయాలి సీరియస్గా చెప్పాలంటే ఇది పర్టికులర్గా అక్షయతృతికి ఒకటి అష్టమి నాడు ఒకటి చేయమని చెప్తుంది శాస్త్రం అష్టమి తిథి వచ్చినప్పుడు మధ్యాహ్న సమయంలో స్త్రీ కనుక అమ్మవారిలా అలంకరించుకొని చేస్తే వాళ్ళు ముత్తైదుగా ఉంటారంటారు అష్టమికి అంత శక్తి ఉంది ఆ రకంగా అక్షయ తృతి రోజు ఈ దానాలు ఇవ్వడము ఇవి చేయడం ద్వారా ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు చాలా చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర సో చూసారు కదండి విన్నారు కదండి గురువు గారు చెప్పిన ప్రతి మాట కూడా నిజంగా కూడా బంగారం కొనాలి అన్నది ఒక కేవలం ఒక అపోహ మాత్రమే బంగారాన్ని దానం ఇవ్వడం వల్ల రెట్టింపు ఫలితం వస్తుందట అదేవిధంగా కుండలో నీళ్లు అనేది నీళ్లు దానం ఇవ్వడం అనేది చాలా శ్రేయస్కరం అని చెప్పేసి గురువు గారు చెప్పారు కదా అనవసరంగా అపోహల జోలికి వెళ్ళొద్దు ఏది జెన్యున్గా ఉందో దాన్ని పాటిస్తే అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉంటారు నమస్కారం